నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. నంద్యాల నూతన మద్యం షాపులకు పోటీ పడుతూ టెండర్లు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు, 4 రోజుల గడువు సిఐ కృష్ణమూర్తి వెల్లడి. అక్రమ తొలగింపుల రాజకీయ వేధింపులు ఆపాలని విఓఏ, కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. నంద్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 100 ఎకరాల మొక్కజొన్న, సోయాబీన్ పంట నష్టం 50 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులకు కీలక సూచనలు, దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల మండలం గ్రామాలలో గృహాలు నిర్మించుకోండి, హౌసింగ్ రుణాలు మార్చి వరకు గడువు. నంద్యాల పాణ్యం రైల్వే స్టేషన్ లో నిలిచిన రైలు దాదాపు 3 గంటల పాటు నంద్యాల డోర్ మధ్య నిలిచిన రైలు రాకపోకలు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరెడ్డి. నంద్యాలలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాలు భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు చినుకు పడితే చిత్తడి నానా అవస్థలు పడుతున్న ప్రజానీకం. నంద్యాల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి కృష్ణమూర్తి పేర్కొన్నారు. వైన్ షాపుల టెండర్ల కోసం ఈ రోజు 34 మంది దాఖలు చేయడం జరిగింది. ఆసక్తిని ఉన్నవారు టెంటర్లు వేయాలని, 9వ తేదీ సాయంకాలం 5 గంటల వరకు గడువు ఉందని, బండి ఆత్మకూర్ గడివేముల చుట్టుప్రక్కల గ్రామాలలో వైన్ షాపులకు టెంటర్లు వేసే వాళ్ళు త్వరగా వేయాలని, ఎక్సైజ్ కార్యాలయంలో ఆదివారం కూడా కౌంటర్లు ఉంటాయని, అదేవిధంగా చివరి రోజు ఆన్లైన్ లో బిజీ ఉంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ముందుగానే టెండర్లు దాఖలు చేసుకోవాలని సిఐ కృష్ణమూర్తి తెలిపారు. తొందరపడి వేసుకోవడం బెటరు. లాస్ట్ సర్వర్ డౌన్ అయ్యి ప్రాబ్లమ్ అయితే వేస్ట్ కదా. ఇప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు వేసేసుకోండి, ఫ్రీ ఉంది కౌంటర్ ఫ్రీ వేసేసుకోండి. నమస్కారం బాబు. ఈరోజు నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో ఇప్పటి వరకు 34 అప్లికేషన్స్ వచ్చాయి, 14 షాపులు కవర్ అయినాయి. నంద్యాల మున్సిపాలిటీ, మహానంది, పాణ్యము, గడివేముల, నంద్యాల రూరల్ ఈ మండలాలు కవర్ అవుతున్నాయి మనకు. కాబట్టి అప్లికెంట్స్ సర్వర్లు రాను బిజీ అవుతాయి కాబట్టి తొందరగానే వచ్చి వేసుకోవాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే రేపు ఆదివారం అయినా మేము కౌంటర్స్ ఓపెన్ చేసి ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏమంటే, ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ విధానం ద్వారా హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ అనే దాని ద్వారా ఆన్లైన్ ద్వారా లాగిన్ అయిపోయి ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అప్లికేషన్స్. తర్వాత దాన్ని ప్రింట్అవుట్ కోసం వస్తే మేము ప్రింట్అవుట్ తీసి సంతకం చేసి గేట్ పాస్ ఇస్తాము. కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ ఉండుకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా మీరు అప్లై చేసుకుని ఆన్లైన్లో కానీ, లేదంటే ఆఫీస్ దగ్గరికి వస్తే ఆఫీస్ మోడ్ అని ఒకటి ఉంది, మీరు రిజిస్ట్రేషన్ అయ్యి చలాన్ జనరేట్ అయిన తర్వాత ఆ చలాన్ ఇస్తాము. మీరు పోయి బ్యాంకులో పోయి దాన్ని చలాన్ కట్టి తీసుకొచ్చిన తర్వాత మేము మిగతా ప్రాసెస్ చేసేసి ప్రింట్అవుట్ ఇస్తాము, మీరు పాస్ ఇస్తాము. తర్వాత ఆఫ్లైన్ మీరు పూర్తిగా డీడీ కానీ క్యాష్ కానీ తీసుకొస్తే బ్యాంకర్ సహాయంతో మీకు అప్లికేషన్ జనరేట్ చేసేసి పూర్తి స్థాయిలో చేసిస్తాము. ఎందుకంటే ఒకేసారి అందరూ రాకుండా మీరు ఎలాగైనా సిద్ధపడి ఉంటారు వేయడానికి, కాబట్టి ముందుగా వచ్చి దాన్ని ఏమి ఇబ్బందులు లేకుండా చేసుకోండి. ఎక్కువ ఒక్కసారి రావడం వల్ల ఆన్లైన్ విధానం కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దయచేసి గమనించాల్సి ఉంది. నంద్యాల ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైతే బ్రాందీ షాపులకు అప్లికేషన్ ఇచ్చుకునేవాళ్ళు చేసుకునేవాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా వచ్చి అప్లై చేసుకుని దాన్ని రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నంద్యాల జిల్లాలో అక్రమ తొలగింపుల రాజకీయ వేధింపులు ఆపాలని, విఓఏల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విఓఏల ఉపాధిని దెబ్బతీసి 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతున్నాము. రాష్ట్రంలో 28,000 మంది విఓఏలు, పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్నారు.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 సంవత్సరాల వీఓఏగా పనిచేసినటువంటి వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని 2019 నవంబర్లో సర్కులర్ జారీ చేశారు. వీరితో పాటు రాజకీయ కారణాలను చూపుతూ తమ అనుచరులను వీఓఏలుగా పెట్టాలనే ఉద్దేశంతో అక్రమ తొలగింపులకు తీరలేపారు. వీటికి వ్యతిరేకంగా పోరాడి కొంతమందిని నిలుపుకున్నప్పటికీ కొంతమందిని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని నెట్టివేయబడ్డారు. నాటి నుండి నేటి వరకు కాలపరిమితి సర్కులర్ రద్దు కోసం, ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ఓ పాలసీ అమరు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం టెండర్ పేరుతో తొలగింపు తదితర డిమాండ్ల సాధనకై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో వివోఏలుగా వెలుగులో పనిచేస్తున్నటువంటి వివోఏలను రాజకీయ కారణాల రీత్యా తమ అనునాయులకు ఉద్యోగాలు ఇప్పించాలని ఉద్దేశంతో వివోఏలను అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో ఉద్యోగ భద్రత అందరికి కల్పిస్తాము, మేము వస్తే ఏ కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకోము అని చెప్పి వాగ్దానం చేశారు. గత ప్రభుత్వం మీద ఉద్యోగ భద్రత వేతనాల పెంపుదల మీద వివోఏలు పోరాటం చేసిన ప్రతి సందర్భంలోనూ ఇరువురు కూడా మీ ఉద్యోగ భద్రత కోసం, వేతనాల పెంపు కోసం మేము మద్దతు ఇస్తాము, మా ప్రభుత్వం వస్తే మీకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ 100 రోజుల లోపలనే ఈరోజు వివోఏల యొక్క మెడల్ను ఉంచేసే పద్ధతుల్లో, తుంచేసే పద్ధతుల్లో ఈరోజు వివోఏలను అక్రమ తొలగింపులకు తెరదీసే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయమైనటువంటి చర్య. ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించినటువంటి కుటుంబాలు లేదా అనునాయులకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలనుకుంటే కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకుని తప్ప ఉన్నటువంటి వాళ్ళు 15-20 సంవత్సరాలుగా పనిచేసేవారిని అకారణంగా తొలగించడం అనేది సరైంది కాదు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నేరుగా జోక్యం చేసుకోకపోయినప్పటికీ వారి అనుచర గణం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళే బలవంతంగా వివోఏల్ని తొలగిస్తూ ఉన్నారు. ఈరోజు వివోఏల్ని తొలగించడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ హక్కు ఉండదు. అట్లాంటిది ఎట్లా తొలగిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఒక వివోఏని తొలగించాలి అంటే ఆ పొదుపు గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సమావేశమయ్యి ఇప్పుడు ఎవరైతే వివోఏగా పనిచేస్తున్నారో వారి సమక్షంలోనే అజెండా పెట్టి చర్చించి వివోఏలను మారుస్తున్నామని చెప్పి సభ్యులందరూ అంగీకారం చెప్పితేనే ఆ వివోఏని తొలగించడానికి అవకాశం ఉందనే విషయం అందరూ తెలుసు. ఏ ఒక్క అధికారి కానీ పై స్థాయి పాలకులు తొలగించడానికి అవకాశం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంత నాయకులు గ్రామంలో పొదుపు మహిళల్ని బెదిరించి అక్రమంగా సంతకాలు పెట్టించి సమావేశం జరుపుకోకుండా తొలగిస్తూ ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే మనం ఒక నెల కిందటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. తాత్కాలికంగా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు స్పందించిన తర్వాత తాత్కాలికంగా తొలగింపులు ఆగాయి. కానీ మళ్ళీ ఇప్పుడు తొలగింపులు ఈరోజు మొదలయ్యాయి. అవుకు మండలంలో సుమారు 5 మందిని తొలగించారు. గడివేలు మండలంలో సుమారు 16 మందిని తొలగించారు. అట్లా నంద్యాల సంబంధించి కూడా ఒక 6 మందిని నంద్యాలలో తొలగించారు. ఇంకొక కొద్దిమంది పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా, న్యాయశాఖ మంత్రి ఇలాకలోనే అన్యాయం జరుగుతుంటే మన న్యాయశాఖ మంత్రి గారు న్యాయం గురించి ఎందుకు ఆలోచించారని చెప్పి అడుగుతూ ఉన్నా. కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు స్పందించాలా, న్యాయశాఖ మంత్రి ఇలాకలోనే అన్యాయం జరుగుతుంటే అది మనందరికీ అవమానకరం కాబట్టి గౌరవనీయులు ఫరూక్ గారు జోక్యం చేసుకొని అక్రమ తొలగింపులు ఏవి ఈ జిల్లాలో లేకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లే అక్రమ తొలగింపులు, వేధింపులు గత ప్రభుత్వం లాగానే చేస్తే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం లాగానే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఇలాగా వివోఏలుగా పనిచేసే ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే స్థితి తీసుకుని రావద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాది అవుకు మండలం. నా పేరు అనసూయమ్మ. రామాపురంలో వివోఏగా పనిచేస్తున్నాను. నాకు ఏం తెలియకుండానే రాత్రే నన్ను తీసేయడం జరిగింది. దానికి ఏపీఎం సార్ని పోయి అడిగితే రాజకీయ నాయకులు తీయమన్నారమ్మ, నేను తీసేస్తే వాళ్ళ వేరే వాళ్ళని ఎక్కిస్తున్నాను అని చెప్పాడు. అంటే
నంద్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 100 ఎకరాల మొక్కజొన్న సోయాబీన్ పంట నష్టం, 50 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. నంద్యాల జిల్లా పరిధిలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో పండిన మొక్కజొన్న సోయాబీన్స్ పంటను ఆరబెట్టుకున్న క్రమంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం వర్షపు నీటిలో తడిచిపోయింది. వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట నష్టం కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు. వర్షానికి తడిసిన పంట నష్టం విలువ సుమారు 50 లక్షల మేర ఉండొచ్చని అంచనా. గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులకు కీలక సూచనలు చేసిన పోలీసులు ఒక చిన్న దొంగతనం జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్మును దోచేసి జీవితాలు రోడ్డుపై పడతాయని, ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన భద్రత నడుమ బంగారు వ్యాపారం చేసుకోవాలని నంద్యాల 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి, స్పెషల్ క్రైమ్ పార్టీ సిఐ సురేష్ కుమార్లు బంగారు షాప్ నిర్వాహకులకు సూచించారు. నంద్యాల పట్టణంలోని గోల్డ్ షాప్ యాజమానులతో 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి బంగారు షాపుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు షాపులకు సీసీటీవీలతో పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా ఎగ్జిట్ ఎంట్రీలలో తప్పనిసరిగా సీసీటీవీలను అమర్చుకోవాలని సూచించారు. అలాగే అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి మీకు ఏదైనా అనుమానం తలెత్తితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది, కాబట్టి ప్రతి ఒక్క బంగారు షాపు యాజమాని పోలీసుల వారి సూచనలు తప్పకుండా పాటించాలని కోరారు. అడ్రస్ అలా దయచేసి ఇమెయిల్ ఇద్దరు రాజుగా పెట్టుకోవాలి. అలా కేసులో రికవరీ లేని సెకండరీ అన్నా మీరు మీ కష్టం అంతా మీరు కష్టపడే కదా సంపాదించుకుంటారు. సమాధానాలు చేసి మోసాలు చేసి సంపాదించాలి. కష్టపడి ఎన్నో కష్టాలు కోల్చుకొని ఎంతో మందిని కొన్ని ఇచ్చుకొని వసూలు కాక అయ్యి తిట్టుకుంటా అట్లా ఇట్లా వాయి అప్పులు ఇచ్చేవాళ్ళు. ఒక్క దెబ్బకి పిల్లల భవిష్యత్తులో ఈ భవిష్యత్తు నాశనం అవుతాయి. గోల్డ్ బాల్స్ కిట్కీలు అక్కడ ఏమంటే శ్రద్ధం చేసుకోండి. గోడలు పాత పడిపోయింటే వాటిని శ్రద్ధం చేసుకోండి. దయచేసి ఎందుకు పెట్టుకున్నాం మన షాప్ సెక్యూరిటీ పెట్టుకున్నాం. మనకు పాప ముసలాడు చాలా ఇండ్లని చిన్న అభిమానం ఉంటుంది. అభిమానానికి పోతే మొదటికి మోసానికి వస్తుంది అంటారు. చూసినా కూడా చెప్తాను అతను చలికి కూడా మొక్కుతాను. రాత్రి మంచి వర్షం పడింది. మేము వర్షానికి లుంగిలు కట్టుకొని ఈ మట్టి వేసుకొని క్యాబ్లు పెట్టుకొని తెలుసుకుంటాను. అప్పుడు గమనించాను ఏం తిరుగుతాడు అబ్బాయి వేసుకోవడం వర్షానికి తడుస్తాను తిరిగినాం. అదే ఒకటి నా కెమెరాలు ఒకటి మీరు క్యాష్ కానీ ఆర్నమెంట్ కానీ మాక్సిమం లేకుండా మీరు ఇంటికి తీసుకుపోయి ఇంట్లో మళ్ళీ ఇంట్లో పెట్టేసి ఆడికన్నా పోయారు. మళ్ళా అదో పెద్ద తలకాయ మళ్ళా దయచేసి మీరు మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఏదైనా బలమైన టైప్ అల్మారాస్ రెడీ చేసుకొని ఆ షాప్ నుంచి ఇంటికి తీసి పెట్టేటప్పుడు కూడా అదే ఫోర్ వీల్ అయితే ఫోర్ వీలర్ అదే మీరు మేము చెప్పేవి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్నది దయచేసి ఒక గ్రామ ఒక తులం విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. దయచేసి ఒక గ్రామ విషయం కూడా ఏం కదా పత్తులాలి కదా ఏమైతే అంత పొరపాటు ఉండొద్దు. ఒక గ్రామ అయినా కూడా మనకి ఇంపార్టెంట్. ఒక్కసారి మనకు చెప్పినా కదా ఒక్కసారి దెబ్బ పడిందే పైన రెండు రోజులు కిందికి వచ్చేస్తాం. ఇంకో జీరో ఎన్నో ఎన్నో ఆశలు ఎన్నో ఉంటాయి ఎన్నో బటన్స్ ఉంటాయి అన్నీ ఏముండదు. ఇంక అంతే ఇంకా బస్ స్టాండ్ ఊడుకోవాలి అంతే ఉత్త చేతులతో. దారుణమైన పరిస్థితి. అతను చెప్తే కదా మీకు అతను అతని ఏడుపు ఎట్టుంటదంటే జీవితం అంతా నా జీవితం అతను దాదాపు 65 ఇయర్స్ డయాబెటిక్ బీపీ అన్ని ఉన్నాయి అన్నమాట మనిషికి. నా దగ్గర ఫోటో వీడు మాకు సేఫ్ గైడ్ పక్కా అని మీకు వాని ఇంటి అడ్రస్ వాని క్యారెక్టర్ అంతా వెరిఫికేషన్ ఉంటే అటువంటి వాళ్ళు తీసుకురండి. వాళ్ళు ఇస్తారు మీ అసెంబ్లీ దగ్గర తీసుకురండి. వాళ్ళకి ఐడి ఇచ్చి వాళ్ళకి ఒక ప్రతి డ్రెస్ కోడ్ లో పెడదాం. అంటే ఫస్ట్ పోలీస్ గారు అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ తరఫున దసరా శుభాకాంక్షలు. ఈరోజు రాజశ్రీ ఎస్పీ హజరా సింగ్ రాణా సార్ యొక్క ఆదేశాల మేరకు సిసిఎస్సి సురేష్ సారు నేను అందరం కలిసి
ఈరోజు గోల్డ్ షాప్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. రీసెంట్గా జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా ఈ మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్లో దొంగతనాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కానీ, వాచ్మెన్లు కానీ ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అని వాళ్లకు చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ పండగ సందర్భంగా ఈ ఊర్లకు వెళ్ళే వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏమంటే, ఎటు ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎటువంటి విలువైన వస్తువులు కానీ, బంగారు ఆభరణం కానీ, క్యాష్ కానీ ఇంట్లో పెట్టకూడదు. దయచేసి ఏదైనా బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవాలి. ఎటువంటి విలువైన వస్తువు కూడా పెట్టుకోకూడదు. అట్లా ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ ఇళ్ల మీద నైట్ టైంలో గస్తీ ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకుంటాము. ఈ బైక్లు స్కూటీలు కూడా ఊర్లకు వెళ్ళే వాళ్ళు, సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ ఇళ్ల ముందర పెట్టేసి పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దయచేసి అట్లా చేయకుండా వాళ్ళ ఇంటి వరండాలో పెట్టేసుకొని వాటిని చైన్స్తో లాక్ చేసుకుంటే బాగుంటుంది. ఊరు బయట వాకింగ్ వెళ్ళే మహిళలందరూ ఒకరు అట్లా ఒంటరిగా వెళ్లకుండా అందరూ గుంపుగా ఏర్పడి ఎంత వీలైతే అంత తక్కువ ఆభరణాలు అనేది లేకుండా వాకింగ్కి వెళ్తే ఈ చైన్ స్నాచింగ్ జరగకుండా నిరోధించవచ్చు. ఈ సాధ్యమైనంత వరకు కాలనీ వాసులందరినీ కోరేది ఏమంటే, ఈ అపార్ట్మెంట్ యూనియన్స్ కానీ కాలనీ యూనియన్స్ వాళ్ళని కోరేది ఏమంటే, ఇంపార్టెంట్ జంక్షన్స్లో సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ రేటుకే సీసీ కెమెరాలు మంచి మంచి రెజల్యూషన్ హై రెజల్యూషన్ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకొని సహకరించుకొని సీసీ కెమెరాలు అనేది ఫిక్స్ చేసుకుంటే నేరాల నంద్యాల మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సమక్షం నిర్వహించిన ఎంటీఓ సుగుణ ఈ సందర్భంగా గ్రామాలలో చాలా మంది గృహ నిర్మాణం కోసం హౌసింగ్ లోన్ నమోదు చేసిన వారు వెంటనే గృహాలను నిర్మించుకోవాలని, చాలా మంది గృహాలను నిర్మించడం లేదని, గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, మార్చి వరకు మాత్రమే హౌసింగ్ రుణాలు వర్తిస్తాయని పంచాయతీ సెక్రటరీలకు తగు సూచనలు తెలిపారు. ఇది బోర్ అయితే మళ్ళీ ఇప్పుడు మీరు ప్రపోజల్ అంటే ఆర్డర్ చేసి పంపాల్సిందే జేజేఎం కిందలో వాళ్ళు హాక్స్ ప్రకారం పెట్టుకోవాల్సిందే. కానీ అందరికీ నమస్కారం అండి. మనకు ఈ హౌసింగ్ సంబంధించి సెకండ్ స్పెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ మనం చేసుకున్నాము, టార్గెట్ కింద పెట్టుకున్నాము. దీనికి సంబంధించి మనకు నంద్యాల రూరల్ మండలం సంబంధించి 64 ఇళ్ళు కంప్లీట్ చేయాలి, అలాగే అర్బన్లో మనకు 24 హౌసెస్ ఈ 100 డేస్లో కంప్లీషన్ చేయాలి. అలాగే స్టేజెస్ ఉన్నటువంటి బీబీఎల్ నుంచి ఆర్ఎల్ వరకు, మనకు ఆర్సీ వరకు ఉన్నాయి అన్ని ఆల్ స్టేజెస్ని 31 మార్చి 2025 నాటికి అన్ని కూడా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాదు కాబట్టి అందరూ లబ్ధిదారు. నేనేం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా 31 మార్చి 2025 లోపల అన్ని గృహాలు కూడా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే వాళ్ళకి దాంట్లో ఇప్పుడు కొత్తగా మనకు 2.0 ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది, అది కూడా సర్వే చేయమని చెప్పి మా ఇంజనీరింగ్ డిస్ట్రిక్ట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అవి కూడా చేస్తారు. ఇక ఈ హైచర్చికి సంబంధించి ఏదైతే ఫీల్డ్ లెవెల్లో మనకి ప్లేస్మెంట్ కానీ అలాగే కంప్లీటెడ్ కానీ ఉంటాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అన్నీ కూడా అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఏదైతే మనకు ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రామ్ సంబంధించి గతంలో 2014 నుంచి 2019 వరకు స్టేజెస్లో వివిధ దశల్లో ఉన్నాయి, అవన్నీ కూడా వీళ్ళని ఒక వెరిఫికేషన్ చేయమని ఏఈస్కి యాప్ ఇచ్చినారు. అందరూ ఏఈస్కి కూడా మనం ఆ యాప్ని అప్లోడ్ చేయమని, ఆ యాప్లో మనం ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి అప్పట్లో స్టేజ్ ఏముంది, ప్రజెంట్ స్టేజ్ ఏముంది, దానికి సంబంధించి
నంద్యాల పాడ్యం రైల్వే స్టేషన్ లో నిలిచిన రైలు దాదాపు 3 గంటల పాటు నంద్యాల డోర్ మధ్య నిలిచిన రైలు రాకపోకలు, నంద్యాల నుంచి డోర్ వైపు వెళ్తున్న గూడ్స్ కృష్ణమ్మ కోన వద్ద టెక్నికల్ సమస్యతో నిలిచిపోయిన గూడ్స్ రైలు, పాడ్యం రైల్వే స్టేషన్ లో 3 గంటల పాటు నిలిచిపోయిన డోర్ వైపు వెళ్తున్న డెమో రైలు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరెడ్డి నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో గత 11 సంవత్సరాల నుంచి సెటిల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దసరా పండుగ సందర్భంగా సెటిల్ టోర్నమెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులకి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేడియం ప్రాంగణంలో ప్రజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ ఛాలెంజ్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, ఇక్కడ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. అట్లా సార్ అందరి ఇట్లా చూడాలి. గత 18 సంవత్సరాల నుండి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సిక్స్ క్లాస్ వాళ్ళు బ్యాట్ ఎస్ఎస్ ఆడలు గేమ్స్ ఆడు. ఈరోజు ఫ్రెష్ షెడ్యూల్ అసోసియేషన్ భాగం వాళ్ళు నిర్వహిస్తున్న 18వ ఛాలెంజ్ కప్ ప్రోగ్రామ్ కి నేను ఇక్కడ అటెండ్ కావడం చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరము జరుపుతున్నారు, అందులో భాగంగానే ఈ సంవత్సరము 18వ ఛాలెంజ్ కప్ ఇది. ఈ విధంగా చేయడం వల్ల చాలా మంది రిటైర్ అయిన వాళ్ళకి మెయిన్ చాలా బెనిఫిట్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ కావడం వల్ల వాళ్ళు రిటైర్మెంట్ ఆల్రెడీ ఇందాక సార్ చెప్పినట్టు పని ఒత్తిళ్ళలో పడి వాళ్ళ పర్సనల్ లైఫ్ని చాలా వరకు మిస్ అయినారు. ఆ మిస్ అయినటువంటి పర్సనల్ లైఫ్ని వీళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు పుంజుకుంటున్నారు. నేను చాలా ఇక్కడ చూస్తున్నాను, చాలామంది వీళ్ళు డిపార్ట్మెంట్లో ఎంత కష్టపడినారు, రిటైర్ అయిన తర్వాత కూడా అదే విధంగా వీళ్ళు అదొక పనిగా పెట్టుకొని ఆడడం మెయిన్ ఆడడం కాదు, ఆడడానికి వచ్చినప్పుడు ఒక నలుగురితో కలిసి సంతోషంగా గడిచి జోకులు వేసుకుంటూ కొంచెం వాళ్ళ మైండ్ రిఫ్రెష్ చేసుకొని పోవడమే దీని యొక్క ఉద్దేశం. ఆడడం ఆడతారు, ఎవరో గెలుపు సాధ్యము, కానీ అందరూ కలిసి గ్యాదర్ అయ్యి సంతోషంగా ఉండి దాన్ని అదే విధంగా కొనసాగిస్తున్నారు. నేను కూడా సార్ చెప్పినట్టే ఫస్ట్ టైంగా ఇందులో భాగం కావడం నాకు కూడా గర్వకారణంగా ఉంది. ఇప్పటి నుంచి ఏం జరిగినా కూడా నేను కూడా ఇటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తానని తెలియజేస్తాను. ఈ సాయంత్రం దసరా పండుగ సందర్భంగా నిర్వహించేటువంటి ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా గౌరవ అతిథి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు, వారి ప్రిన్సెస్ లో మాకు కోర్టును కేటాయించి మాకు సన్నిహితాలుగా సహకరిస్తున్నందుకు విద్యుత్ శాఖ అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు, ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ మాకు ఎప్పటికప్పుడు వారి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడుతున్నారు. శరనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2 రోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల కాళికాంబ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంస్కృత కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శ్రీలక్ష్మి మధ్యలేటి నరసింహస్వామి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు సింహవాహనంపై బ్రహ్మచారిణి దుర్గ అలంకరణలో బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు.
కనిక పరమేశ్వరి ఆలయంలో గాయత్రి దేవిగా పూజలు అందుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు. నంద్యాల జిల్లా బనగనేపల్లి పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు చినుకు పడితే చిత్తడి అన్నట్టు ఉంది అక్కడ ప్రస్తుత పరిస్థితి. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లబోదిబోం అంటున్న ప్రజలు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయాలు వస్తున్న ప్రజలకు ఎన్నో కష్టాలు పెడుతున్నారని, కనీసం ఇక్కడ నీటి వసతి, మరుగుదొడ్లు కానీ అలాగే రోడ్డు వసతి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వర్షం పడితే కాళ్లు పెట్టే అవకాశం లేని పరిస్థితుల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉందని, తక్షణమే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కనీసం తాత్కాలికమైన రోడ్డునే ఏర్పరచాలని, బనగనపల్లి మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రతిరోజు దాదాపు 100 మంది ప్రజలు రిజిస్టర్ల కొరకు వస్తుంటారని, తక్షణమే ఇక్కడ చర్యలు చేపట్టాలని విన్నవించుకుంటున్నారు. బనగానపల్లి మండలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర వచ్చేసి చిన్న చినుకు పడిన కానీ కూడా ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఒక్కసారి వచ్చి గమనించినచో ఎవరికైనా సరే చాలా ఇబ్బందికరమైన సమస్య ఉన్నది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప ప్రజలకు మాత్రం అసౌకర్యం, చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లేడీస్ ఒక టాయిలెట్ రూపంలో కానీ, ఆడ నుంచి వచ్చేసి ఒక డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలాంటి సదుపాయాలు అయితే ఏవి లేవు ఇక్కడ. దీన్ని దయచేసి మన సబ్ రిజిస్టర్ వారు ఆలోచించి దీనికి తగు చర్య తీసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ఈ మురికిని కానీ, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం క్లీనప్ చేసేసి ఒక రోడ్డు సౌకర్యం, అంటే ఒక తాత్కాలికంగా చిప్స్ తోలడం కానీ లేదా తార్ రోడ్డు వేయడం కానీ ఏదో ఒకటి చేస్తే కనుక ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించాలని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల నూతన మద్యం షాపులకు పోటీ పడుతూ టెండర్ల దారిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు, 4 రోజుల గడువు సిఐ కృష్ణమూర్తి వెల్లడి. అక్రమ తొలగింపుల రాజకీయ వేధింపులు ఆపాలని విఓఏ కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి, కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. నంద్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 100 ఎకరాల మొక్కజొన్న, సోయాబీన్ పంట నష్టం, 50 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులకు కీలక సూచనలు, దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి, సిఐ సుధాకర్ రెడ్డి.
జంధ్యాల మండలం గ్రామాలలో గృహాలు నిర్మించుకోండి, హౌసింగ్ రుణాలు మార్చి వరకు గడువు. నంద్యాల పాణ్యం రైల్వే స్టేషన్ లో నిలిచిన రైలు దాదాపు 3 గంటల పాటు నంద్యాల డోర్ మధ్య నిలిచిన రైలు రాకపోకలు. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరెడ్డి. నంద్యాలలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పరిపాటనంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు చినుకు పడితే చిత్తడి నానా అవస్థలు పడుతున్న ప్రజానికం.